శతాబ్దం పైన కాలం నాటి పాత కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల నుండి కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ ఫ్యామిలీనే దిక్కైంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ స్టార్ట్ అయిన 83 పీరియడ్ నుంచి తీసుకుంటే 83 నుంచి కాంగ్రెస్ పార్టీని రక్షించింది, కాంగ్రెస్ పార్టీని ప్రొటెక్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఆయువు పోసింది, కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసి నిలబెట్టింది వైఎస్ అనే ఆ రెండు అక్షరాలే. ఎంతటి పోటీనైనా తట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాయి. 2004 నుంచి 14 వరకు అయితే ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ అనే ఆ రెండు అక్షరాల బ్రాండ్ చేసినటువంటి కష్టం, ఆయన కాంగ్రెస్కి అందించిన ఫలితాలు అసలు ఏమాత్రం వెలకట్టలేనివి కూడా. 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత 2009లో ఇటు రాజశేఖర్ రెడ్డి గారు, అటు మహాకూటమి పేరుతో చంద్రబాబు, మధ్యలో టీఆర్ఎస్, అంతటి తెలంగాణ వాదాన్ని కూడా తట్టుకొని మరొకవైపు చిరంజీవి గారు అప్పుడే రాజకీయాలకు రావడం, వీళ్ళందరినీ తట్టుకొని రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారాన్ని కంటిన్యూ చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ ఫ్యామిలీ మీద కాంగ్రెస్ చేసినటువంటి తప్పుల మీద తప్పులు, దాని ఫలితం ఎలాగుందో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని మతం మీద నామరూపాలు లేకుండా అయితే చేసేసారు. ఇప్పటి వరకు 100 ఓట్లతో పోటీ పడే పరిస్థితికి అయితే తీసుకొని వచ్చారు. సరే, కాంగ్రెస్ చెప్పేసిన స్వయం తప్పిదాలు మరొకటి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అండ్ మరొకవైపు జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి కష్టాల మీద, ఆయన భుజస్కంధాల మీద మాత్రమే ఆయన పార్టీని ఆయన ఒక పెద్ద మహావృక్షంలాగా పెంచి పోషించుకోగలిగారు. 10 సంవత్సరాల కాలం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాల కాలం వేగంగా తిరిగింది, 15 సంవత్సరాల కాలం తిరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి లేని పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు కాసింతైనా ప్రభావం చూపించాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ యవనిక మీదకు వాళ్ళు విసురుతున్న బాణం పేరు షర్మిల. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురినే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తోంది, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద. వాళ్ళు దీన్ని అంటే పేరు ఏమైనా పెట్టుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రధాన అస్త్రంగానే షర్మిల అనే బాణాన్ని కాంగ్రెస్ వదిలింది. ఇప్పుడు ఇంతకుముందు అన్న విసిరిన, జగనన్న విసిరిన, జగనన్న బాణం అనేవాళ్ళు, ఇప్పుడు ఆ బాణం వెళ్ళి కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళింది, వాళ్ళు విసురుతూ ఉన్నారు. మరి యాక్చువల్గా మన భాషలలో, మన సాధారణ ప్రజల అభిప్రాయాల్లో చెప్పాలి అంటే వైఎస్ కూతురైన ఆ బ్రాండ్కైతే ఎప్పుడు వారసురాలు కాలేరు అని చాలామంది అంటూ ఉంటారు. బట్ పేరెన్నికగా కుటుంబాలన్నీ కూడా, మహిళలు ఎవరైనా అత్తగారింటికి వెళ్తే అత్తగారి కుటుంబం బలమైంది అనుకోండి, అత్తగారింటి పేరు పెట్టుకుంటారు. తల్లిగారి కుటుంబం బలమైంది అనుకోండి, తల్లిగారింటి పేరు పెట్టుకుంటారు, అంటే తండ్రి గారింటి పేరు. ఇప్పుడు షర్మిల కూడా ఆ రెండు అక్షరాలు ముందర వైఎస్ అని తగిలించుకొని ఆంధ్రప్రదేశ్లోకి వస్తారు. సరే, ఆమె చూపించే ఫలితం ఏంటి, ఎలాగుంటాయో, వాట్ ఈజ్ వాట్ అన్నదానికి ప్రతి ప్రశ్నకు కాలం సమాధానం చెప్పాలి, ఏం జరుగుతుందో చూద్దాం. బట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మన ప్రభావాన్నైనా చూపించాలి, ఆంధ్రప్రదేశ్లో మన ఉనికినైనా చాటుకోవాలి అని అంటే వాళ్లకు మళ్ళీ వైఎస్ ఫ్యామిలీలోనే ఒక వ్యక్తి అవసరమయ్యారు. మరి వైఎస్ ఫ్యామిలీలు వాళ్ళు ఎన్నుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ అవసరాలు ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు తీర్చగలుగుతారు అన్న దానికి రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో చూద్దాం.